నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజల పరిస్థితి అగ్యమ గోచరంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల బూత్స్థాయి సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 15 పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఘనత సాధించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి 5 హామీలు ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ నేలకొండారణ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు, కల్వకుంట గోపాలరావు, మండల అధ్యక్షులు బోంపల్లి సురేందర్రావు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణను సాధించి పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి, మనం ఎలక్షన్ గెలవాలని చెప్పి సరిగ్గా 4.5 నెలలు కష్టపడి మీరందరూ కూడా ప్రయత్నం చేయడం వల్లనే మన నవంబర్ డిసెంబర్ మాసంలో జరిగే ఎలక్షన్లో మరి నాకు 5వసారి మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ శివుడి మంచి హృదయపూర్వక నమస్కారం. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే, మన ప్రభుత్వం ఉంటే ఇట్లా ఉండకపోతుండే, రైతుల పొలాలు ఎండకపోతుండే, వాళ్ళ మంచినీళ్ళ కోస రాకపోతుండే. మరి రేపు సిరిసిల్ల జిల్లా ఓన్లీ సార్ రేవంత్ రెడ్డి ఓటేస్తే మరి పోనించుకుందామా? జిల్లా ఓనియా, సిరిసిల్ల జిల్లా ఇక్కడ వచ్చి చూసిన కలెక్టర్ ఓని, జిల్లా అధికారులు ఓని, ఆయన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాడు. 17 నుంచి 20 జిల్లాలు ఉండాలి రాష్ట్రంలో, 33 కేసీఆర్ అనవసరంగా పెట్టినట్ట. మరి సిరిసిల్ల జిల్లా కాపాడాలంటే మీరు నాకు బలం ఇవ్వాలి, ఈ గులాబీ కండువాకు మీరు పూర్తి స్థాయిలో గుండె ధైర్యాన్ని ఇవ్వాలి. మీరు ధైర్యం ఇస్తేనే, మీరు శక్తిని ఇస్తేనే మేము కాపాడగలుగుతాం తప్ప ఓట్లు వేరే వాళ్ళకేసి మనల్ని కొట్లాడు అంటే కొట్లాడే శక్తి ఉంటుంది. కత్తి ఎవరికి ఇస్తారో